యూజీ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపినందున రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పరీక్షల ఏర్పాట్లకు సన్నద్దమవుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి పరీక్షలు జరిపేందుకు వర్సిటీ అధికారులు సిద్దమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది పరీక్షలు రాయాల్సి ఉంది. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విశ్వవిద్యాలయాల రిజిస్టార్లతో వెబినార్ నిర్వహించారు. సెప్టెంబర్ 15 నుంచి పరీక్షలను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నట్టు కొందరు రిజిస్టార్లు తెలిపారు. ఒకేసారి పరీక్షలను ప్రారంభిస్తే బాగుంటుందని చైర్మన్ సూచించినట్టు తెలిసింది. జేఎన్యూహెచ్ మాత్రం సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు జరిపేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎక్కడ ఉంటే అక్కడికి సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు రాసుకునే అవకాశం ఇచ్చింది. యూజీసీ నిర్దేశించిన గడువు సెప్టెంబర్ 30లోపు పరీక్షలను పూర్తి చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం 2 గంటల పరీక్ష, చదివిన చోటే పరీక్షా కేంద్రం ఏర్పాటు వంటి వెసులుబాట్లు కల్పిస్తున్నామన్నారు. పరీక్షల ఫీజు చెల్లించేందుకు వచ్చే వారం నుంచి విద్యార్థులకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఓయూ నిర్ణయించింది.